ఎక్కువ శాతం మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఈజీగా వేయగలం. ఎందుకంటే ఎక్కువ శాతం ప్రాక్టీసే మెయిన్. ఎందుకంటే బేసిక్స్ అనేది బ్రష్ పట్టుకునే విధానం ఒకటి, తర్వాత ఆ స్ట్రోక్ ఎట్లా ఆగుతున్నాం, ఎటు తిప్పుతున్నాం అనే దాని గురించి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే బ్రష్ని మనం పట్టుకున్నప్పుడు ఆ బ్రష్ని మనం ఈ రెండు విడత పట్టుకున్న తర్వాత ఫుల్ టర్నింగ్ తిప్పగలుగుతూ ఉండాలన్నమాట. సో అప్పుడు మనం ఈజీగా దాన్ని చేయగలం. ఇప్పుడు సెకండ్ బేసిక్స్లో మళ్ళీ మీకు ఒక ఫ్లవర్ చూపిస్తాను. ఆకులు రకరకాలు ఉంటాయి. సో దాంట్లో కూడా మీకు ఎన్ని రకాల ఆకులు వేయగలం అనేది మీకు నేను చూపిస్తాను. దీంట్లో సో దీంట్లో సెకండ్ బేసిక్స్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సాలిడ్ లిప్, ఇంకా దీన్ని బెండ్ కూడా చేయొచ్చు, చాలా పెద్దగా కూడా వేయచ్చు దాన్ని. ఇంకా కాకపోతే స్ట్రోక్ వెంబడి స్ట్రోక్ లాగుతూ నిదానంగా కలుపుకుంటూ వెళ్ళడమే. ఇందులో మెయిన్ టెక్నిక్ ఏంటంటే స్ట్రోక్ని వేసేటప్పుడు ఆ బెండింగ్ ఎలా ఉన్నదనే దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం దీన్ని వేసేసిన తర్వాత దీన్ని డబుల్ డీప్ లాక్ చేయొచ్చు. ఎలా అంటే దీనికి స్ట్రోక్ వేసేస్తే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ పెయింటింగ్ చాలా ఈజీ అండి. ఎంత ఈజీ అంటే చెప్పలేనంత ఈజీ. కాకపోతే ఏంటంటే ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్లో ఉన్న మనకున్న ఫెసిలిటీ ఏంటంటే ఎన్ని డిజైన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ట్రేసింగ్ వేసేటప్పుడు ఏంటంటే దానికి లిమిటేషన్ కొన్ని ఉంటుంది, దానికి కొన్ని బోర్డర్స్ ఉంటాయి. కానీ దీనికి ఏంటంటే ఎటువంటి ఆంక్షలు ఉండవు. ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అనేది ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీని తర్వాత కేవలం సెకండ్ బేసిక్స్లో ఎన్ని రకాల డిజైన్స్ వేయచ్చు అనే దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజైన్స్ క్రియేట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్, చాలా సింపుల్గా ఎన్నో డిజైన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు ఇప్పుడు సో లీవ్స్ మనం చేసాం. సో దీంతోపాటు మనం దీంట్లో కొన్ని బోర్డర్స్ని వేయచ్చు. వెరీ ఈజీ, సెకండ్ బేసిక్సే కాబట్టి మనం చేస్తాం. ఈ సెకండ్ బేసిక్స్లో ఒక్కొక్కటి ఒకటి లాగుతూ ఉన్నాం కదా, దీన్ని మనం ఏం చేస్తామంటే రివర్స్ చేస్తాం అనుకోండి. రివర్స్ ఏమైంది ఇక్కడ, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒకటేసారి దాన్ని మూవ్ చేస్తున్నాం. ఇది చీర కంచు చాలా సింపుల్గా వేసే బోర్డర్. దీన్ని ఇంకా గొప్పగా డిజైన్ చేయవచ్చు. దాంట్లో ఇప్పుడు మనం నేర్చుకున్న మొగ్గలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, క్రియేట్ చేయొచ్చు. దీన్ని ఇంకా డిఫరెంట్గా చేయడం కోసం మనం నేర్చుకున్న బేసిక్స్లో నుంచి ఇంకొకటి వేద్దాం. ఇంకొకటి రివర్స్ ఒకటి వేసాం అనుకోండి, ఇంకెలా ఉంటుంది స్ట్రోక్స్. దీని ఇంకా బాగా వేయాలనుకోండి, ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా కేవలం బేసిక్స్లో నుంచి మాత్రమే వస్తుంది. బేసిక్స్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఈ పెయింటింగ్ వేయడానికి మనకి ఈజీ అవుతుంది. కాకపోతే ఎక్కువ శాతం బేసిక్స్ని బాగా ప్రాక్టీస్ చేసినట్టే సరిపోతుంది. ఈ సెకండ్ బేసిక్స్లో ఈరోజు మనం చిన్న లెవెల్స్ ఎలా వేయాలి, పెద్ద లెవెల్స్ ఎలా వేయాలి, తర్వాత దాన్ని బోర్డర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి దాని గురించి మీకు కొద్దిపాటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ మళ్ళీ మీకు